రైట్ సుధాకర్ థ్యాంక్ యూ నెక్స్ట్ అండి వచ్చే వారం ప్రజల్లోకి చంద్రబాబు క్యాష్ పే తీర్పున సుప్రీం అదే రేపు సుప్రీంకోర్టులో క్యాష్ మీద ఇది అవుతుందా బెయిల్ మీద ఇది అవుతుందా అనేటువంటి స్పష్టత లేదు కానీ బట్ రేపు అయితే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి ఆర్గ్యుమెంట్స్ కాదు ఆల్రెడీ రిజర్వ్ అయ్యింది కాబట్టి రేపు దానిపైన మరి ఎటువంటి తీర్పు రాబోతుంది చూడాలి కానీ ఇన్ని రోజులు తర్వాత ఇప్పటికే అంటే ఆ టైంలో కనుక దాని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం వచ్చినట్లయితే కొంతది ప్రభావవంతంగా ఉండేది ఇప్పుడు సెవెంటీన్ ఏ మీద మరి క్రాష్ చేసేటువంటి పరిస్థితి అయితే మరి ఉందా లేదా లేదా ఓన్లీ బెయిల్ వరకే పరిమితం చేస్తారా అనేటువంటిది చూడాలి అనిల్ ఉన్నట్లున్నారు యా అనిల్ యా మరి అది రేపు మరి చంద్రబాబు నాయుడు గారు రేపు మార్నింగ్ తిరుమల దర్శనం చేసుకొని రేపు సాయంత్రానికి ఇక విజయవాడ వచ్చి విజయవాడలో ఉంటారని సమాచారం రేపు రెండు రోజుల తర్వాత ఇక నా పూర్తిగా రాజకీయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనొచ్చు పాల్గొనవచ్చు అని కూడా మొన్న ఇచ్చినటువంటి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకి ఆ రకమైనటువంటి అడుగులు వేస్తున్నారనేది సమాచారం కానీ రాజకీయంగా రేపు మూడో తారీఖు వరకు మూడో తారీఖు వరకు కొంత అంతా కూడా తెలంగాణ రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటిది ఉంటుంది రేపు ఐదు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఇక మరింత దానికి స్పీడ్ పెరుగుతూ ఉంది ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలా విచిత్రం అనమాట వా ఒక సర్వే వాళ్ళని లగడపాటి రాజగోపాల్ గారు నాదే సర్వే చేయలేదు కానీ ఆయన సర్వే చేసినట్టుగా ఆయన దాని మీద ఒక మా ఒక ఇది వచ్చింది ఇంకోరు సర్వే చేసినట్టు ఇంకోటి వచ్చింది ఇట్లా ఎవరు అసలు ఏంటో ఆ సర్వేలు ఏందో ఆ గోళందో ఎవరికి అర్థమే కావట్లేదు కిచెన్ సర్వేలు అంటారండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అదే అదే సో ఈ నేపథ్యంలో మరి క్వాష్ మీద మరి ఆల్రెడీ వాదనలు విన్నారు ఇటు ఇటు పక్కల కూడా సెవెంటీన్ ఏ మీద దాని మీద మరి రేపు తీర్చాల్సింది అనేది ఓన్లీ ఫైబర్ నెట్ కేసులోనే యాంటిస్పేటరీ బేల్ మీదే ఉండొచ్చు అనేది మరి రేపు జరుగుతుందా లేదనేటువంటి దాంట్లో నాకు స్పష్టత లేదు బట్ టేబుల్ అయితే అయింది మరి లిస్ట్ అయింది యా అనిల్ అనిల్ ఉన్నారు సార్ అనిల్ 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 అని వినిపిస్తుందా పదిహేడు తీరు సెవెంటీన్ ఏ తీర్పు తర్వాతనే ఇది కూడా అంటే బెయిల్కి సంబంధించింది కూడా ఇది కూడా వాయిదా పడింది ఎందుకంటే ఫైబర్ గిడ్ కేసు కాబట్టి స్కిల్ కేసు తర్వాత మాత్రమే ఎందుకు వచ్చింది స్కిల్ కేసు సెవెంటీన్ ఏ మీద క్వాష్ మీద అది పెండింగ్ ఉంది కాబట్టి అది అయిన తర్వాతనే ఇది కూడా ఇది చేస్తామని మహా అయితే రేపు వాయిదా వేస్తారు ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అది క్వాష్ అవుతుందా లేదా బెయిల్ వస్తుందా దాన్ని బేస్ చేసుకొని మిగిలిన మొత్తం కూడా డిపెండ్ అయ్యి డిపెండ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు ఉన్న తర్వాత మొత్తం ఓవరాల్గా చూస్తే అన్ని కేసులు ఆ కేసు గురించి పెండింగ్ నడుస్తూ ఉందన్నమాట అది ఎందుకంటే సుదీర్ఘకాలంగా నడిచింది న్యాయమూర్తులకు కూడా అంతు చెక్కనటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ అయిపోయినట్లుంది

ఈ ఉందో సెవెంటీన్కి సంబంధించినట ఏ అప్లై చేయలేదంటూ కూడా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేశారనేది చంద్రబాబు వాదన నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సిఐడి వ్యవహరించిందంటూ కూడా ఆయన ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు అయితే సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి అసలు ఈ ఈ సెవెంటీని అప్లై విషయంలో ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి దీని మీద ఉన్న గత తీర్పులు ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటూ కూడా అటు సిఐడి తరపున ఇటు చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వకేట్స్ చాలా సుదీర్ఘ వాదనలు వినిపించారు అయితే జడ్జిమెంట్ అనౌన్స్ చేస్తామని చెప్పి న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ అది వాయిదా పడుతూ వచ్చింది రేపటికి ఖచ్చితంగా ఒక కొలుక్ వస్తుందన్న ఆశాభావం అయితే టీడీపీ నేతల్లో కనిపిస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు పైన అనేక కేసులు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి అన్నీ కూడా ఈ క్వాష్ పిటిషన్తో లింక్ చేసి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే స్కిల్ కేసులో ఆయనకి ఇప్పటికి బెయిల్ వచ్చింది ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఆ తర్వాత దాన్ని సవాల్ చేసి సుప్రీంకోర్టుకి ఏపీసీఐడి వెళ్ళడం మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చంద్రబాబుకి హైకోర్టు ఇచ్చిన బెయిల్ని సమర్థిస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు పిటిషన్కి మళ్ళీ సమయం ఇచ్చారు కౌంటర్ పిటిషన్కి అయితే ఇదంతా కూడా పిటిషన్ పైన నిర్ణయం వచ్చిన తర్వాత మేము కేసును విచారిస్తామని చెప్పి నిన్న బెంచ్ మీద కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తాం అంటే ఓవరాల్గా చంద్రబాబు పైన కే ఉన్న కేసులు అన్నిటిపైన ముందుకు వెళ్ళాలి అంటే ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి ఒక క్లారిటీ న్యాయమూర్తులు ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారనేది వచ్చిన తర్వాతే మిగిలిన కేసుల పైన పురోగతి కావచ్చు లేదంటే ఆయనకి ఓరట లభించే అవకాశమా లేదు మరి మళ్ళీ తిరిగి జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా అనేది ఒక తేలే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది అయితే సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి తాత్కాలిక ఉపశమనం ద్వారా ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు ఎందుకంటే ఈ కేసులకు సంబంధించి తప్ప ఇతర అంశాల్లో ఆయన పాల్గొనొచ్చు మాట్లాడవచ్చు అని కూడా న్యాయస్థానం నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఏదైతే ఉందో రేపు తిరుపతికి చంద్రబాబు బయలుదేరుతున్నారు వాస్తవానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే తిరుపతి వెళ్తారని అందరూ భావించారు కానీ ఆయన కొంత అనారోగ్య రీత్యా హైదరాబాద్కు వచ్చి ఇక్కడ వైద్య సేవలు కూడా తీసుకున్నారు ఒక కంటికి చెత్తచికి చేయించుకున్నారు అయితే రేపటి నుంచి ఇక ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి సిద్ధమైనట్లు కూడా మనకు తెలుస్తోంది తిరుపతి వెళ్ళబోతున్నారు తిరుపతి తర్వాత విజయవాడ కనకదుర్గం అమ్మవారిని తర్వాత శ్రీశైలం అదేవిధంగా సింహాచలం అప్పన్న ఇట్లా దేవాలయాలన్నింటినీ సందర్శించిన తర్వాత రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించడానికి చంద్రబాబు అయితే సిద్ధమవుతూ ఉన్నారు సార్